24 దెబ్బలు తిన్నా మనం అనుకున్నదే జరిగింది. ఇప్పుడు అభి సుభద్ర వచ్చి దాన్ని చూస్తే వెంటనే దాన్ని పిచ్చాసుపత్రిలో చేర్చేస్తారు. అంతవరకు మనం బతుకుండాలి కదా. తలుపులు బద్దలు కొట్టుకుని వచ్చినా వచ్చేస్తుంది నానమ్మ. చేతి కొరట దొరికింది కాబట్టి సరిపోయింది. అదే కత్తు దొరికితే ముక్కలు ముక్కలుగా నరికేసి ఉండేది. అత్తయ్య బావ ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలా? వాళ్ళు ఎప్పుడు వస్తారమ్మమ్మా? అంతవరకు ఇది బతకనిస్తుందో లేదో. వచ్చేదాకా ఎందుకు చూస్తావురా? ఫోన్ చెయ్యి. ఇంకెక్కడ ఫోన్లు? అది కొట్టిన కొట్టుడికి ఎక్కడ పడిపోయాయో. ఎక్కడో హాల్లోనే కదా పడి ఉంటాయి. వెళ్ళి తీసుకురండి. ఏంటి వెళ్ళేది? చూసావు కదా చందర్ముఖి జయజమ్మలో ఒకేసారి పూన్నట్టు కూర్చొనుంది. వెళ్ళావనుకో చీరేస్తుంది. కావాలంటే నువ్వు వెళ్ళు. నేను ముసలిదాన్రా, ఇంకో 4 దెబ్బలు పడితే చచ్చిపోతాను. ఆ దెబ్బలకి వయసుతో సంబంధం లేదు. ఇక్కడ మాకు పులిసిపోయింది. ఏదో ఒకటి చేసి ఫోన్ తేవాలరా, లేదంటే బయటపడలేవు. అందరికి బయటపడాలనే ఉంది, కానీ పిల్లి మెళ్ళో గంట కొట్టే ధైర్యం ఇక్కడ ఏ ఎలుక్కి లేదు. వచ్చేస్తుంది అమ్మమ్మ, వచ్చేస్తుంది అమ్మమ్మ, చంపేస్తుంది, భయం వేస్తుంది అమ్మమ్మ. ధరణి, ప్రకాష్, ఇదేంట్రా వాయిస్ మారింది? బామ్మా, పైగా ఎప్పుడు నాగమణి అని పిలిచేది. బామ్మా తలుపు తీయండి. ఇప్పుడు బామ్మ అని మర్యాదగా పిలుస్తుంది. పిచ్చులో ఇంకొక స్టేజ్ ఏమన్నానమ్మా? పూనకం దిగినట్టుంది. ఇదే మంచి టైం, బయటపడదాం పదండి. ఏంటి బయటపడేది? ప్రకాష్, తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఎక్కిందనుకో పచ్చడైపోతావు. నేను రాను బాబోయ్. తలుపు తీయండి బామ్మ, నన్ను ఒక్కదాన్నే వదిలి లోపల మీరందరూ ఏం చేస్తున్నారు? పూజకి టైం అవుతుంది, రండి. లేవండి లేవండి, పదండి చూద్దాం. అమ్మమ్మ అమ్మమ్మ వద్దామమ్మ. పూజ చెయ్యాలి అంటుందంటే పిచ్చి తగ్గినట్టేరా? మళ్ళీ ఎక్కేలోగా బయటపడిపోవాలి. బామ్మ తలుపు తీయండి. పూజ అమ్మా? ఏం పూజ?